హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ కే రాజశేఖర్ ఫ్రమ్ రాజశేఖర్ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మనం మైలవరంలో మైలవరం గణేష్ కళా ఆర్ట్స్లో మనకు బొమ్మ చూపిస్తా చూడండి. అచ్చం వుడ్ లాగానే ఉంటుంది కానీ వినాయకుడు బొమ్మ. కమ్ లెట్స్ సీ. యూనిక్ మోడల్, యూనిక్ కలర్, అచ్చం చెక్కున్నట్టే ఉంది. చూసారు కదా, ఇది ఒక మోడల్. అటు సైడ్కి వస్తే పెద్ద గణపతులు పీఠం మీద యూనిక్ కలర్ ఆ సైడ్లో ఉంది. మైలవరం కళా ఆర్ట్స్ మరో బొమ్మ. ఈ బొమ్మ కనుక తీస్తే రథంలో గణేశుడు విత్ నంది. యూనిక్ మోడల్ ఆఫ్ బ్లూ కలర్, యమధర్మరాజు ఉన్నట్టే ఉంటుంది. ఆ పైన టోపీ కానీ, టోపీ మరి ఏమంటారో తెలియదు, మోడల్ అయితే ఎగిరిపోయింది. చిన్న రథం పెయింటింగ్ అయితే అవ్వలేదు కానీ బొమ్మ మాత్రం అడిగిపోయింది. ఈజీగా ఇది కూడా 12-15 ఫీట్స్ ఉంటుంది. అలాగే ఇవి కూడా కలర్స్లో ఉన్నాయి. ఇది కాదు, ఇది స్కిన్ కలర్. అక్కడైతే గోల్డ్ కలర్ విత్ సిల్వర్ కలర్ ఉంది. కలర్ ఇంకా ప్రోగ్రెస్లో ఉంది. కలర్ ఇంకా ప్రోగ్రెస్లోనే ఉంది, ఇంకా పూర్తి అవ్వలేదు. మళ్ళీ ఇంకా చెక్కాలి. ఓకే, రాజశేఖర్ ఎంటర్టైన్మెంట్స్లో నార్మల్గా ఇప్పుడు దాకా మాస్ లుక్, తలలు వినాయకుడు అలా ఇవన్నీ చూసాం కదా, కానీ క్లాస్ లుక్లు, క్లాసిక్గా ఉన్న వినాయకుడిని ఇప్పుడు మనం చూడబోతున్నాం. అటు చూడండి, రెడ్ కలర్ మాస్ లుక్, క్లాసిక్ వినాయకుడు. ఓన్లీ పీట, పీట పైన వినాయకుడు, పీరియడ్ అంతే. కానీ బొమ్మ మాత్రం చూస్తే అదిరిపోయింది. ఈజీగా ఇది కూడా 10-12 ఫీట్స్ ఉంటుంది. ఇలాంటివి ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ వీటిలో కూడా సిమెంట్ కలర్, గ్రీన్ కలర్, ఇది పచ్చ కలర్ ఉంది. అలా చూస్తే బాగు బాగు అవి, కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో బొమ్మ దగ్గరికి వచ్చాం. ఈ బొమ్మ చూస్తే 5 తలలలో వినాయకుడు. బొమ్మ కూడా చాలా క్లాస్ లుక్గా ఉంది, కలర్ అయితే అగిరిపోయింది, యూనిక్ కలర్. దానిపైన మళ్ళీ మెరుపులు చెల్లేరు. సారీ, జూమ్ చేసి చూపిమా. ఈ మొహం దగ్గర బాడీ అంతా అంతే, పీఠం వచ్చేసరికి బ్లాక్ వచ్చింది. ఇంకా కిరీటానికి పెయింటింగ్ వేయలేదు. మీరు ఎవరైనా మైలవరం దగ్గరలో ఉంటే నూజివేడ్ రోడ్లో వచ్చి ఈ బొమ్మలు అనేవి చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు మరో బొమ్మ చూపించబోతున్నాను. ఇదైతే బొమ్మ మాత్రం ఈ మోడల్లో ఉంటుంది, కానీ కలర్ మాత్రం డిఫరెంట్గా మాస్ లుక్తో ఉంటుంది. రండి చూద్దాం. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పిన బొమ్మ, బ్లూ కలర్లో ఉన్న వినాయకుడు. చూడటానికైతే యూనిక్గా ఉంది, బొమ్మ అంతా బ్లూ కలరు, అక్కడక్కడ గ్రీను, గ్యాలక్సీ ఉన్నట్టే ఉంది. అచ్చు ఆ చెవుల దగ్గర పింక్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఈజీగా 15 ఫీట్స్ ఉంటుంది. అలాంటి మోడల్స్ ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి, చాలా కలర్స్లో కూడా ఉన్నాయి. రెడ్ కలర్. ఇంకా అడిగిపి చూస్తే రథం మీద వినాయకుడు. ఫ్రెండ్స్, మరొక బొమ్మ. ఈసారి బొమ్మ మాత్రం క్లాసిక్లోనే కానీ పాక టైప్. ఈ బొమ్మ కనుక చూస్తే పాక టైప్లో మంచి క్లాసిక్గా యూనిక్ డిజైన్. ఇది కూడా చెప్పాలంటే ఒకసారి జూమ్ చేయమా. ఈ క్లాసిక్ మీద చూడడానికి గ్రాఫైట్ రాయంట చూడండి, అలాగే ఉంది అచ్చం. స్టోన్ అంటే స్టోన్తో చెక్కుతారు కదా, అలాగే ఉంది అచ్చం బొమ్మ కూడా. బ్రౌన్ కలర్ ఐస్ ఇచ్చారు రెండు వైపులా. కళ్ళు అయితే చెక్కలేదు కానీ బొమ్మ కూడా చూడడానికి చాలా బాగుంది.
ఓకే ఇదే మైలవరం కళ ఆర్ట్స్ చివరి మోడల్ శివుడు పార్వతి వినాయకుడు ఇది కూడా మోడల్ కానీ ఫ్యామిలీ మోడల్ గ్లాస్ లుక్ పెయింటింగ్ అయితే అవ్వలేదు ఇది కూడా 10 ఫీట్స్ ఉంటుంది గణపతి కూడా చూసుకున్నట్లయితే శివుడు పార్వతి మన ఫోటో ఫ్రేమ్లో చూస్తామే ఎలా ఉంటుందో అలా ఉంది శివుడు అయితే వచ్చో యాజ్ ఇట్ ఈస్ దిగిపోయారు చందమామ గంగా ఆ పామ అయితే ఆ మోడల్ అసలు చెప్పక్కర్లా ఆ బాడీ ఫ్రేమ్ స్ట్రక్చర్ అంతా వచ్చేసింది పార్వతి పార్వతి బొమ్మ పెయింటింగ్ వేసినా అదిరిపోయింది చెప్పక్కర్లా వినాయకుడు అంటారా లోటే లేదు ఇదే ఇంకా మోడల్స్ ఉన్నాయి కాకపోతే పెయింట్ వేయడం మాత్రం అవ్వాల ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే బై బై టాటా సీ యూ గుడ్ బై ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలా ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ ఐకాన్ ఆన్ చేయండి ఏ బొమ్మ నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి